ఆదిత్యరెడ్డి గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈరోజు చీపిలగల్ మండలం ప్రజలకు మరియు తెలుగుదేశం కార్యకర్తలకు మరియు ఈరోజు గౌరవ సభకి ముఖ్యతిథిగా విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి మరియు మన ఇన్ఛార్జ్ ప్రభాకర్ గారికి మరియు మండల కన్వీనర్ గోవింద్ గౌడ్ గారికి మరో పాండురామదాస్ గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మొత్తం శ్రీబెల్లగల్ మండలం ప్రతి ఊరు నుంచి వచ్చిన కార్యకర్తలు ఈరోజు మన సూర్యప్రకాష్ రెడ్డి గారు మన వెన్నెంట ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ఏదన్నా ఉన్నా చిన్న సమస్య పెద్ద సమస్య ఉన్నా మనమందరం ఆయన దగ్గర వెళ్ళి పరిష్కరించుకుంటాం. ఏదన్నా ఉన్నా సమస్యలు వచ్చినా మా దగ్గర రండి, ఆయన ద్వారా మేము సమస్యలను పరిష్కరిస్తాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రేపు రాబోయేది మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారు కాబట్టి ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. కార్యకర్తలు మన సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు రైతుల గురించి ఆలోచించే మనిషి కాబట్టి ప్రజలు కార్యకర్తలు అధైర్యపడకుండా ఏ సమస్య వచ్చినా ఏదన్నా ఉన్నా చిన్నదే పెద్దదే ఉన్నా అందరూ మా ద్వారా మేము ఇక్కడే ఉంటాం. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మా దగ్గర రండి, ఆయన ద్వారా మనం దాన్ని పరిష్కరించుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యక్షులైన సూర్యప్రకాష్ రెడ్డి గారికి, వేదికలు అలంకరించిన పెద్దలు పేరు పేరున అందరికీ, పాత్రికేయులకు, ఇక్కడ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, ఎన్టీ రామారావు అభిమానులకు అందరికీ శిరసా వహించి అందరికి నమస్కరిస్తున్నాను. దయచేసి ఈ సభను విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మొదలు చెప్పేది మనం చెప్పాలి. ఈ సభకు ఇంతటితో సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను. జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మా నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రభాకరమ్మ గారికి, వేదిక పైనటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు మన ప్రాంతంలో చూసుకుంటే మన పశ్చిమ ప్రాంతం మొత్తం కూడా ఎడారి తలపినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎందుకంటే వర్షాలు ఎక్కువ వస్తే పంటలు రాని పరిస్థితి, వర్షాలు తక్కువైతే ఎడారిగా మారే పరిస్థితి. కానీ సార్ ఆ రోజు వచ్చేటప్పుడే ఎవరైనా ఏ నాయకులైనా ప్రస్తుతమైనటువంటి పరిస్థితిలో అనేక తమ లాభాపేక్షత ఈ రోజు పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉంది. కానీ సార్ గారు ఒకే ఒక కండిషన్, ఎందుకంటే ఆయన రైతు బిడ్డ కాబట్టి మన ప్రాంత రైతుల యొక్క సమస్యలపై చంద్రబాబు నాయుడు గారితో చర్చించి ఖచ్చితంగా మా ప్రాంతానికి గుండ్రేవులలో ప్రాజెక్టు కట్టాలని చెప్పి 20 టీఎంసీలకి ఆ రోజు సార్ తీర్మానం చేసుకుని వాటిలో చేయడం విషయాన్ని మనందరం తెలియజేయాలి. ఎందుకంటే మన పక్కలో కోస్తా ప్రాంతం చూస్తే మన రాజస్థాన్ ఎడారి వారికి కనిపించే పరిస్థితి.
పరిస్థితి అలాంటి దాని కోసం సార్ దాదాపు 2000 కోట్ల రూపాయలు ఈ 20 టిఎంసీల ప్రాజెక్ట్ కోసం పోరాటం చేసినటువంటి మన సార్ కానీ ఎక్కడైనా చూస్తే ఈ రోజు ఎంపీ గారటువంటి క్యాండిడేట్ మేఘప్రాజ మేఘప్రాజ ఎవరి కలిసాడు మనందరికీ తెలుసు ఇప్పుడునేటువంటి సంజీవ కుమార్ ఎవరైనా వాళ్ళ నాయకులు కలవడానికి పోతే మేకప్ లేని సినిమా ఈ రోజు బయటికి రాడు కానీ మన నాయకుడు కలిసాలంటే ఉంటే లతగిరిలో ఉంటాడు లేదంటే కర్నూలులో ఉంటాడు మనలాంటి సాధారణ కార్యకర్త వెళ్ళిన డైరెక్ట్ మాట్లాడేటువంటి నాయకుడు మన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు కాబట్టి మిత్రులారా సోదరులారా మీ అందరికీ తెలియజేసిన ఒకటి మీ అందరికీ కూడా నేను కూడా ఒక బీసీ బిడ్డ మన ఎస్సీలకు సంబంధించి కానీ బీసీలకు సంబంధించి కూడా దయచేసి ఆలోచించండి ఇప్పటిదాకా ఇద్దరు బీసీ ఎంపీలుగా ఉన్నారు ఎంపీలు 5 సంవత్సరాలు ఉంటున్నారు తప్ప తర్వాత ఎక్కడ కనిపిస్తున్నారంటే ఎవరు కనిపించడం పరిస్థితి అదే మన పెద్దాయన అధికారంలో ఉన్నా లేకున్నా తమ నమ్మిన కార్యకర్తల కోసం నిరంతరం పాటుపడే కుటుంబం కోట్ల కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి మిత్రులారా దయచేసి వేదిక మీద పెద్దలు అందరూ ఉన్నారు నేను పెద్ద టైం తీసుకున్నాను ఎన్నే విషయాలు మేమెందు ఉంచుతూ నేను సెలవు తీసుకుంటా ఒకటి 2024 లో మన పెద్దాయనని మనందరం రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిపించుకునే అవసరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ప్రభాకర్ గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో అనేక మంది నాయకుల దగ్గర పనిచేసి ఆయన కూడా మోసం చేశారు న్యాయం చేశారు నాకైతే తెలియదు కదా చాలా పిల్లలు నేను కాబట్టి ప్రభాకర్ గారికి కూడా పెద్ద ఆయన అన్ని రకాల అన్నదమ్ములుండి ఆయన కూడా న్యాయం చేస్తూ 2024 లో పెద్ద ఆయన అదే విధంగా మన ప్రభాకర్ గారిని గెలిపించుకున్నా అని చెప్పేసి ఆశిస్తున్నాం అదే విధంగా మనందరికి ఇంకో విషయం ఏమంటే మనం మనకి ఇక్కడ పోటీ వైసీపీతో కాదు మన అంతర్గత కలహాలతోనే మన పార్టీకి సమస్యలు ఒకరితో సృష్టించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు దీనికి ఎవరు కూడా తెలుగుదేశం నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మన పెద్ద దిక్కుగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనం కూడా తగువులు కాదు మన పార్టీ అభివృద్ధి ముఖ్యం మన పార్టీ గెలుపు ముఖ్యం ఖచ్చితంగా ఈ అభివృద్ధి కోసం మన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద మనకు అన్నదండలు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి ఈ రోజు ఎక్కడి నుంచి మొదలు పెట్టాయి ఎక్కడి నుంచి ముగించాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటి పడిపోయింది కిలోమీటర్లు రోడ్ వేసి 1000 కిలోమీటర్లు మనం అభివృద్ధి చేస్తున్నాం అనే నాయకులు కూడా మన నియోజకవర్గంలో ఉన్నారు ఈరోజు అభివృద్ధి పేరుతో ఈ రోజు వరకు కూడా ప్రజలు మోసం చేస్తున్నారు మరి మనమందరం కూడా రాబోయే 2024 ఎలక్షన్ లో మరి పెద్ద ఆయనని అలాగనే మరి ఆకపోవు ప్రభాకర్ అన్న గారిని ఇవన్నీ గుర్తించి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకొని మన గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పెద్దల దృష్టికి తీసుకెళ్లి మన సమస్యను పరిష్కరించుకోవాలని చేరి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ జై చంద్రబాబు జై కోట్ల అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ సభ అంటే ఆనాడు జరిగిన అసెంబ్లీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మన ప్రతిపక్ష నేతపై అబంధాలు వేసి ఎన్నో గందరగోళాలు గురి చేశారు ఆ రోజు నుంచి ఒక సదనం చేశాడు మన చంద్రబాబు గారు ఈ సభలోకి నిండి సభలోకి ఇదంతా గౌరవ సభ నిండి సభ గౌరవ సభలోకి నేను వస్తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వస్తానన్న ఉద్దేశంతోనే ఆ రోజు మాట్లాడిన తర్వాత ఈ రోజు గౌరవ సభ ఒక సమావేశాలు పెట్టి గ్రామ గ్రామాల ఊరు ఊర ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తల దగ్గరికి వెళ్లి కార్యకర్తల కష్టాలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ గౌరవ సభను ఏర్పాటు చేశారు మరి ఈ గౌరవ సభకి జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ కోట జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు అలాగే నియోజకవర్గపు ఇన్ఛార్జి ఆగబాబు ప్రభాకర్ గారు అన్న పరిచస్తులే గతంలో కూడా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చేశారు మరి గతం నుంచి కూడా ఇంత ముందు ఒకసారి ఇన్ఛార్జ్ చేశారు అప్పటి నుంచి కూడా పార్టీగా పనిచేశారు ఇప్పుడు ఆయనకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇవ్వడం అందరికి శుభదాయకం ఖచ్చితంగా 2024 నేను ఎమ్మెల్యేగా నిలబెడతామని ఇటువంటి డౌట్ లేదు ఇంకా కొంతమంది ఏమంటే టికెట్ ఇళ్ళ కాదు ఇంకోరు కాదు ఎంపీ ఏదో అంటున్నారు ఇది
కాదు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి 2024 లో ఎంపీ మనదే ఎమ్మెల్యే మనదే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వచ్చే అసెంబ్లీ స్థానం కూడా మనదే ఈ రోజు గట్టి ఆశిస్తున్నా అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది మాకందరికీ ప్రతి ఇచ్చిన హామీలు కూడా ఇచ్చిన హామీ ఎక్కడెక్కడ నిలబడిపోయారు ఉద్యోగస్తుల నుంచి మేలుకుంటే ఈ రోజు చిన్న స్థాయి గ్రామ స్థాయి కార్యకర్త వరకు కూడా వాళ్ళకు వాళ్ళే మొదలు చేస్తున్నారు తప్ప ఏ కార్యకర్త గాను ఏ నాయకులకు గాను ఎక్కడ గాను అభివృద్ధి జరిగింది లేదు గ్రామంలో ఎక్కడ ఉందండి తెలుగుదేశం ప్రభుత్వంలో వీధి వీధిన రోడ్ వేశాము వీధి వీధిన లైట్ వేశాము వీధి వీధిన రేషన్ ఇంటికి పంపించాము కానీ ఈ రోజు ఒక సంక్రాంతి వచ్చినా రంజాన్ వచ్చినా క్రిస్మస్ వచ్చినా ఏమీ లేదు గతంలో ప్రతి పేదవాడు కూడా ఇంట్లో ఇంత అన్నం వండుకొని తినేవాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నాన్నాన్ని లాక్కుంటున్నారు ఈ గవర్నమెంట్ అర్థమైంది కాబట్టి ఈ గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధి పనులు కూడా మీరు చూడండి గతంలో ఏదో చేశాం ఇప్పుడు చేస్తున్నామని మన పిల్లల గురించి వస్తే చెరువులేదనేవి గుండెలేదనేవి కొన్ని లక్షలతో మన గవర్నమెంట్ లో ప్రతి వీధి వీధిన సీసీ రోడ్ చేశాం ఇదంతా కాదని చెప్పండి మన గ్రామస్తులు వచ్చారు మరి ప్రతిదీ వస్తున్నాము ప్రతి అభివృద్ధి చూశాము ఒక తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది మన మండలాలు కావచ్చు జిల్లాలు కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు కాబట్టి మనమంతా కూడా దీన్ని గమనించి మన వాళ్ళకు రాని వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళు కూడా మనకు చెప్పాలి ఎందుకంటే గవర్నమెంట్ ఎంత వామోసం చేస్తుంది ప్రజలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి తెలుసు మన దినంత దృష్టిలో పెట్టుకుని కూడా మనం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో 2024లో మన పార్టీ తరఫున గట్టిగా పోటీకి ప్రతి ఒక్కరిని కప్పుకోబోయి కలహాలు ఇది ఒక విషయం చెప్పాలా కూడా మనకు మనకు గ్రామాల్లో ఎన్ని కలహాలు ఉన్నా పార్టీ కోసం మనమంతా కలిసి పనిచేద్దాం ఫస్ట్ మనం కూడా పడితే అవసరం సందవుతుంది మనం కలిసిన తర్వాతనే మన పార్టీ గెలిపించుకున్నాం మన పార్టీ విజయం పొందిన తర్వాత మనం మనం ఉంటాం ఆ రోజు మన పెద్దలు ఉంటారు మన గురించి ఆలోచన చేస్తారు అంతేకాని మనం మనం పోటాడితే మాత్రం నష్టపోయేది మనమే కాబట్టి మనమందరం కూడా కలిసి పనిచేద్దాం ఇక్కడ ఎవరు చిన్న పెద్ద తేడా ఏమి లేదు అందరం నాయకులు అందరం కార్యకర్తలమే ఇది నా ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏమంటే ఇక్కడికి చేసిన ప్రతి కార్యకర్తలు నేను చెప్తున్నా అంటే ప్రతి మండల మీటింగ్ జరిగినా కూడా మండలంలో కొంతమందికి ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు చెప్పలేకపోవచ్చు కానీ ఎవరు వీళ్ళు బాధపడే అవసరం లేదు మీరంతా తెలుసుకొని కూడా మనమంతా ఒకటే కింద పెద్ద చిన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిలబడేసరికి మండల మీటింగ్ రాండి ప్రతి విషయాలు తెలుసుకుంటే మనం మాట్లాడేది ఏమనేది మన నాయకుల గురించి మన నాయకులు ఏం కష్టాలు పడుతున్నారు అనేది కాబట్టి మీరు కూడా ప్రతి నెల మీటింగ్కి రావాలని కోరుతున్నాము ఇంకో విషయం ఏమంటే ఒక గవర్నమెంట్ రెండు విషయాలు చెప్తాను ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఏమి నెరవేరా ఏం లేదు ఒక అమ్మ ఓడిస్తున్నాడు నాయన గుర్తు ఉంచుకుంటున్నాడు బియ్యం ఇంటింటి రేషన్ అన్నాడు అవి కూడా సరిగా లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు లేక మనం చూసాం టీవీలో 3 రోజులు ధర్నాలు ఈ రోజు కొత్త ధర్నాలు రేపు ఒక ధర్నాలు ఈ ప్రభుత్వం అంతా ధర్నాలతోనే సరిపోతుంది ప్రజలకు ఏం ఒరిగింది లేదు కాబట్టి అందరూ కూడా గమనించాలి గవర్నమెంట్ వచ్చేది ఏం లేదు వాళ్ళు వస్తారు ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని మన కంటి ఖచ్చితంగా కనపడుతుంది ఏం అభివృద్ధి జరగడం లేదని కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇవంతా గమనించండి గమనించి మన ప్రభుత్వం మన పార్టీ అధికార నిగ్రహానికి ప్రతి ఒక్కరి సహకారం మీరందరూ అందించాలని మేమంతా కలిసి మీతో పాటు పోరాడతామని మరొకసారి అందరికి నమస్కరించుకుంటూ ఇక్కడ వచ్చేటువంటి పెద్దలందరికీ కార్యకర్తలకి సీనియర్ నాయకులకి అందరికీ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గోవింద్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు సూర్యప్రకాష్ రెడ్డి గారు అయ్యా మీరు ఒకటి ఆలోచించండి ఈరోజు 2-4 సంవత్సరాల కాలమైంది ఈ యొక్క ప్రభుత్వం వచ్చి అరాచక ప్రభుత్వం దౌర్జన్య ప్రభుత్వం ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు గతంలో కాంగ్రెస్ పాలించింది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చారు అంతకుముందు పెద్ద ఆయన కోట్ల మరి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు మరి తెలుగుదేశం పార్టీ వచ్చింది ఈ పరిపాలన ఒకసారి మీరు వేరు చేసుకోండి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన దౌర్జన్యమైనటువంటి పరిపాలన అరాచకమైనటువంటి పరిపాలన ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు చేయలేదు వ్యక్తిగతమైనటువంటి అజెండా పెట్టుకుని ఈరోజు జగన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదలు విధ్వంసంతో మొదలు పెట్టారు ప్రజావేదికను కూల్చాడు మీరు చూశారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ యొక్క ప్రజావేదికను కూల్చాడు ఎవరైనా
మంచి కార్యక్రమాన్ని సంతకాలు పెట్టారు। ఆ రోజు ఎన్టి రామారావు గారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గాని ప్రజా సంక్షేమం కోసమని ఎన్నో కార్యక్రమాలు చేశారు। ఈ విధమైనటువంటి పరిపాలన వాళ్ళు ఎప్పుడు చేయలేరు। మీరు ఒకసారి గమనించండి। అంటే ఈ రోజు ప్రజలను నమ్మించి వంచించి జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, దానికి మోసపోయారు। ఒక్కసారి అవకాశం ఇస్తాం, యువకుడు బాగా పరిపాలిస్తాడు అనే ఒక ఉద్దేశంతో ఒకసారి అవకాశం ఇచ్చారు। ఒకసారి కాదు, చివరి అవకాశం అయిపోతుందని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజు నవరత్నాల పేరుతో నవరత్నాలు అందిస్తాం చెప్తా ఉన్నాడు। నవరత్నాలు కాదు ఇచ్చేది, నవరత్న తైలం ఇచ్చాడు మనకు నెత్తి గుర్తుకోండి, మీకు బాగా మాడు పడితే విధంగా నవరత్న తైలం ఇచ్చాడు। మీరు గమనించండి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పాడు, ఏ కార్యక్రమం కూడా ఈరోజు సక్రమంగా జరుగుతలేదు, దోపిడీ చేస్తా ఉన్నాడు। ఈరోజు దోపిడీ చేస్తూ ప్రతిదీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా దోపిడీ చేస్తా ఉన్నాడు, ఇసుక దోపిడీ చేస్తా ఉన్నాడు। ఇసుక మన పక్కనే ఉంది, గతంలో ఫ్రీగా దొరికేది, ఈరోజు ఏ విధంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు మరి ఒకసారి ఆలోచించండి। లిక్కర్ మాఫియా చేస్తా ఉన్నారు, ఇదే నియోజకవర్గంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మటక మాఫియా చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు గాని ఎమ్మెల్యేలు గాని। అదే మీరు ఒకటే గమనించండి, ఈ రోజు రాష్ట్రంలో గాని మన నియోజకవర్గంలో గాని ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఏ విధంగా వాళ్ళు ప్రజలకు చేస్తున్నారో మీరు గమనించండి। ఈ ఎంపీ గారైతే ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, అనునిత్యం ప్రజల మధ్య ఉన్నటువంటి మరి 4 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా అయినటువంటి పెద్దలు పెద్ద ఆయనకు ఇప్పుడున్నటువంటి సంజీవ్ కుమార్కి ఒకసారి మీరు పోల్చి చూడండి, నిత్యం ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి పెద్ద ఆయన, ప్రజల కోసం రైతాంగం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు। ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి పార్టీ లేక వచ్చేటప్పుడు కూడా ఒక 2-2 కండిషన్ పెట్టడం జరిగింది, అయ్యా మా రైతాంగం, మా పశ్చిమ ప్రాంతం రైతాంగం, కర్నూలు పార్లమెంట్ రైతాంగం మరి నీటిపై ఆధారపడే రైతాంగం ఉంది, ఇక్కడ మనకు గతంలో ఎన్నో ఎత్తిపోతల పథకాలు స్థాపించాం, ఏర్పాటు చేశాం, కానీ ఈరోజు మనకు కావాల్సింది పక్కనే ఉన్నటువంటి గుండెవల ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా తీసుకురావాలి, వేరవతిని తీసుకురావాలి, చిన్నమునప్ప గారు దయచేసి వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్। మరి వాటిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకుపోయి వాటిని పరిష్కరించేవాళ్ళు కూడా పోరాడతారని చెప్పడం జరిగింది పెద్ద ఆయన। మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి, ఈ 2-4 సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలోనే ఎక్కడైనా కూడా ఒక చిన్న రోడ్డు వేసినారా అని మేము అడుగుతా ఉన్నాం, కనీసం ఒక స్కూల్ బిల్డింగ్ కట్టేనారా అని అడుగుతా ఉన్నాం, ఎక్కడ లేదు, కేవలం డబ్బు సంపాదనే వాళ్ళకు కావాలి, దోపిడీ చేస్తా ఉన్నారు। ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, అయ్యా ఈరోజు ముందు పోతున్నారు, అందుకే ఈరోజు ప్రతి గ్రామం తిరిగి ఈ యొక్క సమస్యల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాసనసభలో జరిగినటువంటి అవమానాన్ని ఏ విధంగా చేశారో మీరు చూశారు, ఎక్కడ ఏమి చేయలేక వ్యక్తిగత దూషణలో దిగి చివరకు ఆడవాళ్లపై కూడా నీచమైనటువంటి ప్రవర్తన చేశారు। అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒకటే శపథం చేశారు, మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే శాసనసభలో అడుగు పెట్టాలని కూడా చెప్పడం జరుగుతాడు మీ అందరికి తెలియజేస్తున్నాం। ఖచ్చితంగా 2024 ఎన్నికలు కానీ 23 కానీ ఎప్పుడు మరి ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావడం కచ్చితం, మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను। మరి ఈ పార్లమెంట్ కు కర్నూలు పార్లమెంట్ కు పెద్ద ఆయన ఎంపీగా రాబోయే కాలంలో నిలబడబోతున్నారని మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను। ఈ నియోజకవర్గం నుంచి
కోడుమూరు నియోజకవర్గం నుంచి కూడా ఎప్పుడు ఎన్నిక జరిగినా నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెద్దాయన నాయకత్వంలో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రోజు కూడా ఎప్పుడైనా జరిగినా కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే ఉంటున్నానని కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు పెద్దాయన గాని నారా చంద్రబాబు నాయుడు గారు గాని ముందుగానే అనౌన్స్ చేశారు, మీరు వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యల గురించి తెలుసుకోండి, వాటిని పరిష్కరించే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కూడా చెప్పడం జరిగిందని కూడా మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా కిందనే పనిచేయాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పనిచేయాలని కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ లో పెద్ద నాయకత్వంలో అందరం కూడా పనిచేయాలని కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చిన్న చిన్న గ్రూపులు కానీ తగాదాలు కానీ ఉంటే దయచేసి పక్కకు పెట్టండి. తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుంది, పార్టీని కాదని తెలుగుదేశం పార్టీని లైన్ కాదని ఎవరైనా వెళ్తే మాత్రం దానిపైన తీవ్రమైన చర్యలు ఉంటానని కూడా మరొకసారి తెలియజేస్తాను. మీరు చెప్పడం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం, నారా లోకేష్ గారి ఆదేశాల ప్రకారమే ప్రతి గ్రామం తిరుగుతున్నప్పుడు కూడా మరొకసారి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ఎస్సీ నియోజకవర్గం, దళితులకు సంబంధించినటువంటి నియోజకవర్గం. గతంలో ఎంతో మంది ఈ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేలుగా అయినారు. అయ్యా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఏదైనా కూడా పార్టీ ఎందుకు ఓడించారు అంటే ఈ ప్రాంతంలో ఎవరు చేయలేదా, ఏది ఓడించారా, అర్థం అవ్వలేదా, ఈ ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి కావాలని చేశారు, నేను కానీ విజయవాస కానీ ఎన్నో కార్యక్రమం చేశాం, తొలిగొత్త రిజర్వేషన్ రెడ్డి కూడా మంచి మంచి కార్యం చేస్తే మీకు మంచి పని కనపడేది, ఇష్టంతో వస్తుంటే మంచి హెల్మెట్ తోపుంటే మంచి తలపడే మంచి అటువంటి గెలిపించారు. ఈరోజు చెప్తున్నా నిర్వచనం ఉంది, ఈరోజు నిర్వచనం ఏంటంటే తీవ్ర కార్యక్రమం జరిగి కాబట్టి అందరూ మార్చారు. ఈరోజు బొమ్మాడిగా పంట పట్టుకుంటారు, 22 లక్షలు చేరు చేప ఇన్స్పెక్టర్ అలాగే మనకి మరేగా చేయలేదు, నేను దేవుడు చేయించాను, రకాల కార్యక్రమం చేశాను నేను, కంపడు కంపడులో చిత్తమాంతంలో సులభంగా ఉన్నాకుంటే ఆరో పాటలు 250 చేస్తాను దాన్ని చేయించాను, అది చేసే తప్ప అది కొంచెం వండుతాను కొన్ని వండుతాను బాగలేదు. కానీ ఈరోజు ఏం ఉద్దేశాన్ని అడుగుతున్నాను, ఈ దాకా మీకు ఏం చేసి అడుగుతున్నాను, ఈ ప్రాంతంలో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేసిన మాట ఒకసారి మీరు చెప్పాల్సి కోరుతున్నాను. మీకు ధైర్యం ఉందా, ఎవరైనా చేసినా సార్ మా ఎమ్మెల్యే ఎంపీ కానీ మంచి మంది అని చెప్పే ధైర్యం ఉందా, చేయలేదు, ఏదో పురుదాని మాదిరి ఏదో జగన్ రావాలి జగన్ రావాలి ఈరోజు ఏమైంది మన కుమ్మలు చూస్తున్నాం, ఒక్కడ అభివృద్ధి కారణం లేదా, ఒక ఉద్యోగం వచ్చిందా, ఎక్కడ రావట్లేదు, నాకు అర్థం కాదు ఎందుకు ఎంత పడింది ఒప్పుకున్నారు మీరు, అంటే రాజకీయంగా మేము ఎదిగి మీకోసం కాచుకోవాలని మీకు మంచి వాళ్ళు కాదు దోస్తులు వచ్చారు మీకు అలాగే అప్డేట్ లేదు దోస్తులు ఇవ్వండి, కానీ ఒకటి నాశనం పెడుతున్నాం మనం, మన పిల్లల బతుకు బాగా నాశపోతుంది, మనంతా రైతులు ఫస్ట్ రైతులు బాగుండాలి, నేను కానీ పెద్ద ఒకటి మా పాత రైతులు బాగుండాలి, రైతులు రైతులు బాగుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, గ్రామం చేసి ఉద్దేశమే ఎన్నో కార్యక్రమం చేశాం. వెళ్ళి వస్తే అవును బాధ్యత కూడా దాదాపు సంఘాలు ఈ బాధ్యత కూడా బొమ్మని కనిపించారు, అది చేసి తప్ప అడుగుతున్నాను, ప్రజలు మీరు మంచి చేస్తే మీరు చెడ్డ వాళ్ళు చెప్తాను, మీరు అదే వైకాపా దోసుకుంటే మంచి వాళ్ళు వాళ్ళు కూడా లేదు బొమ్మడం కూడా ఎక్కడ న్యాయమేది లేకపోతే మమ్మల్ని మీకు గెలిచే ఓడిపోయినా మేము చేయాలి మీకు మంచి మంచి అలా అనిపిస్తుంది విమర్శలు వాడు దయచేసి సోదరు విచారించుకున్న కూడా మీరు మాట్లాడేది అభిష్టం కాదు, మీ ఇద్దరు పొరపాటు చేస్తామని మీకు తెలియదా చెప్తున్నాను, నా మీద కార్యక్రమం ఎన్నో కార్యక్రమం చేసినది నేను గౌరవం చెప్పుకుంటాను, రైల్వే మంత్రి చాలా కార్యక్రమం చేశారు, నా ప్రాంతం రాత్రి ప్రాంతం అని మంచి పెట్టుకొచ్చారు, ఏమైందండి ఎప్పుడు గెలిపించారు,
अकोट नूट याबी पड़ी आ फैक्टरी कंप्लीट दादा प्राथमिक पद्धे पैस्थित चार लाखी मी तपर लाखी मैं राज्य संबंध लेकिन Thank you.